ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలిసింది చాలా తక్కువ. హీరోలు ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, శిరీష్ మాత్రమే అందరికీ పరిచయం ఉంది. అల్లు అర్జున్ పెద్ద కుమారుడు, వెంకట్ పెద్దగా ఫోకస్ కాలేదు. అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పటికీ ఆయన సినిమా రంగంలోకి రాలేదు. ఇటీవల ఆయన నిర్మాతగా మారాడు. అరుణ్ తేజ్ హీరోగా గని మూవీ నిర్మించారు. ఆయన మొదటి ప్రయత్నం ఫలించలేదు. గని అనూహ్యంగా డిజాస్టర్ అయింది. ఇక అల్లు స్టూడియో పేరుతో ఫ్యామిలీ మొత్తం భాగస్వాములుగా పెద్ద స్టూడియో నిర్మించారు. అల్లు స్టూడియోలో వెంకట్, అల్లు అర్జున్, శిరీష్లకు వాటా ఉన్నట్లు సమాచారం. అల్లు అరవింద్ వారసులుగా ఈ ముగ్గురు మాత్రమే తెలుసు. అయితే ఆయనకు మరో కుమారుడు కూడా ఉన్నారు. అతని పేరు రాజేష్. ఆయన గురించి ఎవరికీ తెలియదు. కారణం, రాజేష్ బ్రతికి లేరు. ఆయన చిన్న వయసులోనే ఒక ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన జరిగి చాలా కాలం అవుతుంది. నలుగురిలో చిన్నవాడైన శిరీష్ పుట్టక ముందే రాజేష్ కన్నుమూశారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో శిరీష్ బయట పెట్టారు. ఆలీతో సరదాగా టాక్ షోకి వచ్చిన శిరీష్ని ఆలీ, ఈ ప్రశ్న మీ నాన్న అల్లు అరవింద్ని అడిగితే ఎమోషనల్ అవుతాడని అడగలేదు, ఇంతకీ మీరు ఎంతమంది అన్నదమ్ములు అని అడిగారు. అప్పుడు శిరీష్ ఈ సమాధానం చెప్పారు. పెద్దన్నయ్య వెంకట్, తర్వాత రాజేష్ అన్నయ్య, తర్వాత బన్నీ, రాజేష్ అన్నయ్య నేను పుట్టక ముందే ప్రమాదంలో చనిపోయారని శిరీష్ వెల్లడించారు. విషాదగర సంఘటన ఏంటంటే, అల్లు అరవింద్ బ్రదర్ కూడా చిన్న వయసులో అకాల మరణం చెందాడు.